Another important concept in object-oriented programming is polymorphism. This polymorphism gurinchi total ga manu ee video lo aithe discuss cheddam coming up. Hey guys, this is Rohit and you're watching WonkyCode. Polymorphism ante ento chuddam, asala aa word ki meaning chuddam. Normal ga poly ante endi multiple. So edaina multiple things ni represent cheyadaniki manam poly ani use chestam. So ikkada multiple things ni em unnai manaki oka method gaani oka operator gaani oka object gaani edaina multiple forms lo gaani unte danne polymorphism antaru. So ee multiple forms lo enduku untai, multiple forms lo enduku untai ante okokka form lo okokka work chestayi avi, okokka work ni oka problem ni solve chestayi manaki. So ee method gaani operator gaani object gaani, so idi ela chestayi multi polymorphism ga ela untai oka method operator object anedi elago ippudu chuddam. So ippudu ikkada chudandi polymorphism in addition operator. So manaki addition operator anedi enduku use avuddi, rendu number ni add cheyadaniki use avuddi, ade rendu string ni concatenate cheyadaniki use avuddi. So ikkada ade cheppanu ante oka plus operator e ikkada two kinds of works chestundi, okati addition chestundi, okati concatenate chestundi based on the type of data. Ikkada integer data kaithe plus chesindi, 10 plus 20 chesindi 30 ayindi. Ade ikkada chudandi strings aithe మనకి కన్కాటినేట్ చేసింది, అంటే రెండు స్ట్రింగ్స్ ని కన్కాటినేట్ చేసి మనకి ఒక స్ట్రింగ్ ని అవుట్పుట్ ఇచ్చింది. సో ఇలాగా ప్లస్ ఆపరేటర్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాము. ఆపరేటర్ ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ చూద్దాం, అంటే మెథడ్, మెథడ్ ఆర్ ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్ ఏం తీసుకున్నాను అంటే లెంత్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. సో నార్మల్ గా మనం లెంత్ అనే ఫంక్షన్ లో ఒక స్ట్రింగ్ ని ఇన్పుట్ గా పంపిస్తే ఏం చేస్తుంది, ఆ స్ట్రింగ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వాంకీ కోడ్ అనే స్ట్రింగ్లో 9 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 9 అని రిటర్న్ ఇచ్చింది. అదే లెంత్ ఫంక్షను ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని పంపిస్తే మనకి రిటర్న్ ఏమిచ్చింది, 2 అని ఇచ్చింది. అంటే నంబర్ ఆఫ్ ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అనే అకౌంట్ అనేది మనకి రిటర్న్ ఇచ్చింది. అంతేగాని ఇక్కడ ఈ స్ట్రింగ్స్ని మనకి ఈచ్ ఆల్ఫాబెట్ని కౌంట్ చేసి ఇవ్వలేదు. ఓకే, సో అదే ఒక అదే సేమ్ లెంత్ ఫంక్షన్లో ఒక డిక్షనరీని ఇన్పుట్గా పంపిస్తే ఏమిచ్చింది చూడండి, నంబర్ ఆఫ్ పెయిర్స్, ఎన్ని పెయిర్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది ఒక పెయిర్, ఓకే కీ వాల్యూ పెయిర్, ఇదొక కీ వాల్యూ పెయిర్, అలాగే 3 కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చింది. సో ఇలా ఒక్క ఫంక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంది కదా, ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్క వర్క్ చేస్తుంది. సో అది ఫంక్షన్ పాలిమార్ఫిజం. సో క్లాస్ పాలిమార్ఫిజం చూద్దాం. సో క్లాస్ పాలిమార్ఫిజం ఏంటంటే సేమ్ క్లాసు డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ అవ్వచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, క్లాస్ క్యాట్ అని ఒకటి ఉంది, క్లాస్ డాగ్ అని ఒకటి ఉంది. ఇక్కడ నేను ఇన్హెరిటెన్స్ ఏం యూజ్ చేయట్లేదు, ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్. అయితే ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అయినప్పటికీ ఈ రెండిట్లో చూడండి సేమ్ మెథడ్స్ ఉన్నాయి. ఇన్ఫో అని మెథడ్ ఉంది, ఈ క్లాస్లో కూడా ఇన్ఫో అని మెథడ్ ఉంది. సో క్యాట్ క్లాస్లో మేక్ సౌండ్ అని మెథడ్ ఉంది, డాగ్ క్లాస్లో మేక్ సౌండ్ మెథడ్ ఉంది. ఓకే, బట్ ఇప్పుడు నాకేం కావాలంటే ఈ రెండు క్లాసుల యొక్క ఆబ్జెక్ట్లో నుంచి నేను ఒకేసారి ఈ మెథడ్స్ అనే దాన్ని రీడ్ చేసుకోవాలి యూజింగ్ సింగిల్ రెఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక ఫర్ లూప్ రాశాను. ఈ ఫర్ లూప్లో నేను ఒక ట్యుపుల్ పంపిస్తున్నాను, ఒక ఇటరబుల్గా ట్యుపుల్ పంపిస్తున్నాను. ఈ ట్యుపుల్లో నాకేమున్నాయంటే ఆ రెండు క్లాసుల యొక్క ఆబ్జెక్ట్లు ఉన్నాయి, క్యాట్ ఆబ్జెక్ట్, డాగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో రెండింటిని పంపించాను. నాకు ఫర్ లూప్లో పంపించినప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ క్యాట్ వస్తుంది కదా ఈ వేరియబుల్లోకి, క్యాట్ వస్తుంది, క్యాట్ డాట్ మేక్ సౌండ్, క్యాట్ డాట్ ఇన్ఫో, క్యాట్ డాట్ మేక్ సౌండ్ మళ్ళీ. సో ఇలా వస్తుంది. సో అలాగే మళ్ళీ డాగ్ వస్తుంది నెక్స్ట్ ఇటరేషన్లో, అప్పుడు డాగ్ డాట్ మేక్ సౌండ్, ఈ వేరియబుల్లే హోల్డ్ చేస్తుంటుంది యానిమల్. ఓకే, సో అలాగే నాకు ఒకే ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఇవన్నీ ప్రింట్ చేయొచ్చు. సో ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక కామన్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం మనం. సో ఇక్కడ రెండు క్లాసులు ఉన్నాయి, రెండిట్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఫ్లై ఈ స్విమ్, పెంగ్విన్లో కూడా ఫ్లై ఈ స్విమ్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నేను ఇంకొక ఒక ఇంటర్ఫేస్ మెథడ్ క్రియేట్ చేశాను. సో ఇంటర్ఫేస్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇన్పుట్గా తీసుకొని ఆబ్జెక్ట్లో రెండు మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఫ్లైని స్విమ్ని, రెండింటిని కాల్ చేస్తుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్యారెట్కి పెంగ్విన్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఫ్లై టెస్ట్ ఆఫ్ ప్యారెట్ ఆబ్జెక్ట్ని పంపించాను. అప్పుడు అదేం చేస్తుంది, ఫస్ట్ నేను కెర్నల్ రీస్టార్ట్ చేసి క్లియర్ అవుట్పుట్స్ చేద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూడండి, ఫ్లై టెస్ట్ ప్యారెట్స్ కాన్ ఫ్లై, ప్యారెట్స్ కాన్ స్విమ్. సో రెండింటిని ఎగ్జిక్యూట్ చేసింది, రెండింటిని ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, సో అలాగే పెన్గ్విన్కి కూడా, పెన్గ్విన్కి కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసింది. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఈ ప్యారెట్ అనేది ఈ బర్డ్లోకి వచ్చేస్తుంది, ప్యార డాట్ ఫ్లై, ప్యార డాట్ స్విమ్ అవుద్ది.
మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, పెన్ కాల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ పెన్ వచ్చేస్తుంది, పెన్ డాట్ ఫ్లై, పెన్ డాట్ స్విమ్. సో అలాగా మనకి ఈ పాలిమార్ఫిజం అయితే మనం యూస్ చేసుకోవచ్చు, అంటే ఈ ఈ కాన్సెప్ట్ని ఇలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ పాలిమార్ఫిజం అనే ఇన్హెరిటెన్స్, సో ఇన్ కేస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తే అక్కడ పాలిమార్ఫిజం ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఇందాక ప్రీవియస్ వీడియోలో నేను మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చెప్పాను, అంటే మనం ఏదన్నా క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు ఇన్హెరిట్ చేసి చైల్డ్ క్లాస్లో ఉన్న సేమ్ మెథడ్ పేరెంట్ క్లాస్లో కానీ ఉంటే చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్పాను కదా. సో ఓవర్ రైడ్ అనేది ఎలా జరగదు చూడండి, ఇక్కడ షేప్లో ఏరియా అని ఉంది కదా, ఓకే ఇక్కడ పాస్, నేనేం లాజిక్ రాయలేదు. అదే సర్కిల్లో చూడండి ఏరియా అని ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సర్కిల్కి స్క్వేర్కి రెండింటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, అలాగే ఇక్కడ స్క్వేర్ కూడా ఉంది, దాంట్లో కూడా ఏరియా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ప్రింట్ సి చేశాను. సో ఫస్ట్ ప్రింట్ సి అంటే సర్కిల్ కదా, సి ఆబ్జెక్ట్, సో ఫస్ట్ సి దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వెళ్తే ఇనిషియలైజేషన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, నేను సర్కిల్లో 7 పంపించున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ రేడియస్ అనేది 7 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సూపర్ని కాల్ చేస్తుంది, సూపర్ అంటే షేప్. ఓకే, సూపర్ని ఇనిట్ చేసి ఇక్కడ సర్కిల్ పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు షేప్కి వెళ్ళిపోదాం. షేప్కి వెళ్ళిపోతే ఇక్కడ సర్కిల్ అనేది వస్తుంది. ఓకే, ఈ సర్కిల్ వస్తుంది, ఇక్కడ సర్కిల్ ఇనిషియలైజ్ అయిపోద్ది. నేను ఇక్కడ ప్రింట్ చేసింది ఏంది, సీని కదా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది స్ట్రింగ్. సో అప్పుడు ఇది రిటర్న్ వస్తుంది, అప్పుడు నాకేమవుద్ది, నేము వచ్చేస్తుంది, సర్కిల్ పంపించడానికి సర్కిల్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ సీ డాట్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు సీ డాట్ ఫ్యాక్ట్ చేస్తే ఏమవుద్ది, షేప్లో ఉన్న ఫ్యాక్ట్, ఇక్కడ ఫ్యాక్ట్ ఎలాగో లేదు కాబట్టి ఇంకా పేరెంట్ క్లాస్లో సర్చ్ చేస్తుంది, ఇక్కడ ఫ్యాక్ట్ ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది, ఐఎమ్ ఏ 2-డైమెన్షనల్ షేప్ అని వచ్చింది. సో అదే ఐఎమ్ ఏ 2-డైమెన్షనల్ షేప్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ డాట్ ఫ్యాక్ట్. ఎస్ అంటే ఏముంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. ఓకే, స్క్వేర్లో ఇక్కడ 4 పంపించున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ డాట్ ఫ్యాక్ట్ కదా, ఇక్కడ స్క్వేర్స్ హ్యావ్ ఈచ్, ఇది డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. సో ఇది డైరెక్ట్గా ప్రింట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సి డాట్ ఏరియా అని ఉంది. సో ఇప్పుడు సి డాట్ ఏరియాలో చూడండి, ఇది కదా సర్కిల్కి ఆబ్జెక్ట్, ఇక్కడ ఏరియా ఉంది, పేరెంట్ క్లాస్ షేప్లో కూడా ఏరియా ఉంది. ఓకే, కానీ ఈ పేరెంట్ క్లాస్ ఏరియా మెథడ్ని ఈ చైల్డ్ క్లాస్ ఏరియా మెథడ్ ఓవర్ రైట్ చేస్తుంది. అంటే సేమ్ నేమ్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఈ చైల్డ్ క్లాస్ మెథడ్ అనేది ఓవర్ రైట్ చేస్తుంది. అంటే దీన్ని తీసేసి దీన్నే పెట్టుకుంటుంది. దాన్ని మనం మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, ఆ మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్లో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. అంటే ఎలా చేస్తుంది, ఇన్ కేసు ఇంకో క్లాస్ ఉందనుకోండి, అంటే మల్టీ లెవెల్ క్లాసెస్, మల్టిపుల్ క్లాసెస్ ఇలా ఉంటాయి ఇన్హెరిటెన్స్. సో ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని చూస్తే ఈ ఏరియా అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, అది ఓవర్ రైడ్ అయిపోద్ది. సో ఈ ఏరియాలో మనం పై వాల్యూ, సెల్ఫ్, ఈ వాల్యూస్ అన్నీ మనం పంపించున్నాం కదా. సో ఇక్కడ చూడండి, పై వాల్యూ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మ్యాథ్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను పై వాల్యూ. సో ఈ పైలో 3.14 ఉంటుంది వాల్యూ. సో అలాగే 3.14 ఇక్కడ మనం ఎంత పంపించాము, సర్కిల్లో 7 పంపించాం కదా రేడియస్, ఈ రేడియస్. సో 7 3.14 × 7 పవర్ 2 ఇది. సో అలాగా మనకు 49 వస్తుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ వాల్యూ వస్తుంది. సో 153 153. సో ఇలాగా మనం చేయొచ్చు. సో ఇంకొక కాన్సెప్ట్ ఉంది మెథడ్ ఓవర్లోడింగ్ అని, అది జావాలో అయితే వర్క్ చేస్తుంది, మనకి పైథాన్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. ఓకే, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ మెథడ్ నేము, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెల్ఫ్ ఒకటే ఉంది, ఇక్కడ సెల్ఫ్ ఒకటే ఉంది. సో మెథడ్ ఓవర్లోడింగ్లో ఏంటంటే సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, సో అది జావాలో ఒకటే వర్క్ చేస్తుంది, పైథాన్లో సపోర్ట్ చేయదు. సో మనం అది నేర్చుకునే అవసరం లేదు. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. మీకు ఇంకేమన్నా యూస్ఫుల్ రీసోర్సెస్ కావాలంటే ఈ లింక్ని ఫాలో అవ్వండి, దాని గురించి ఇంకా ఎక్కువ చదవచ్చు మీరు. పాలిమార్ఫిజం గురించి, పాలిమార్ఫిజం ఇలాగే చేయాలని అయితే రూల్ లేదు, వన్ ఆఫ్ ద ఫ్యూ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ నేను చూపించింది. ఇంకా పాలిమార్ఫిజంకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉండొచ్చు. సో ఎక్కువ యూస్ చేసే మెథడ్స్ అయితే ఇవి, మనకి డేటా సైన్స్ చేసేటప్పుడు కానీ వాటికి ఇదైతే సరిపోద్ది. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.